కోరికల్ని ఎలా జయించాలి? తృప్తిపరిచా లేక అణిచివేసా? ఒకసారి కొన్ని ప్రశ్నలు రాసి ఉన్న కాగితాన్ని ఒకతను భగవాన్ కందించారు. ప్రశ్న: ఎవరైనా చెప్పిన దాన్ని వెంటనే నమ్మే అలవాటును ఎలా వదులుకోవాలి? ఒకరు ఒక ఆదర్శాన్ని చెబితే తక్షణమే నమ్మేసి ఆచరిస్తూ ఇంకెవరైనా వచ్చి వేరే ఆదర్శాలను గురించి పొగిడితే వాటిని నమ్మి పాత వదిలివేయటానికి తయారవుతాని భగవాన్ అంటున్నారు. అవునవును, మనకున్న బాధే ఇది. సత్యాన్ని తప్ప మిగతా అన్నింటినీ నమ్మేస్తాం. మనకున్న తప్పు నమ్మకాలను వదిలివేయాలి. ఇది మాత్రమే మనం చేయాల్సింది. అప్పుడు సత్యం స్వయంగా ప్రకాశిస్తుంది. ప్రశ్న: ఎంతో ఉత్సాహంగా ఏదో ఒక ఆదర్శం కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను, కానీ రాను రాను ఆ ఉత్సాహం కాస్త తగ్గి పట్టుదల సడలిపోతుంది. అలా జరగడానికి కారణమేమి? అలా కాకుండా ఉండడానికి నేనేం చేయాలి? భగవాన్: ఆరంభంలో నీ ఉత్సాహానికి కారణం ఒకటి ఉన్నప్పుడు తర్వాత నీ నిరుత్సాహానికి కూడా ఒక కారణం ఉండాలి కదా. ప్రశ్న: ఎందరో గురువులు ఎన్నెన్నో మార్గాలు ఉపదేశిస్తారు, అందులో ఎవరిని గురువుగా ఎన్నుకోవాలి? భగవాన్ అంటున్నారు: శాంతి ఎవరి దగ్గర లభిస్తుందో అతనినే. ప్రశ్న: కోరికలను వదులుచుకోవటానికి వాటితో ఏ విధంగా వ్యవహరించాలి? వాటిని తృప్తిపరిచా లేక అణిచివేసా? భగవాన్: తృప్తిపరిచే కోరిక నశించినట్లయితే తృప్తి పడటంలో నష్టం లేదు, కానీ సామాన్యంగా కోరికలేవి ఆ రకంగా నశించిపోవు. అలా చేయడం మంటలను ఆర్పడానికి పెట్రోల్ను మంటల మీద పోయడం లాంటిది. బలవంతంగా కోరికలను అణచడం సరైన మార్గం కాదు. అణచిన కోరికలు అప్పుడు కాకపోయినా ఇంకొకప్పుడు విజృంభించి చెడు ఫలితాలకు కారణమవుతాయి. కోరికలను వదులుచుకోవటానికి సరైన మార్గం ఈ కోరికలు ఎవరికి మూలమేమి అని తెలుసుకోవడమే. అలా తెలుసుకున్న తర్వాత ఆ కోరిక సమూలంగా నశించిపోతుంది. ఆ తర్వాత అని మళ్ళీ తలెత్తడం పెరగడం ఉండదు. కాలకృత్యాలు తీర్చుకోవడం, తినడం, తాగడం లాంటి చిన్న అవసరాలు తీర్చడంలో ఇబ్బంది లేదు. అవి నీ మనసులో వాసనలను నాటి ఇంకొక జన్మకు కారణం కాదు. ఆ పనులన్నీ జీవితాన్ని గడపడానికి అవసరమవుతాయే కానీ వాసనలుగా మారే అవకాశం లేదు. తృప్తిపరచడం ద్వారా ఇంకా కోరికలు పెరిగి మనసులో కొత్త వాసనలను కల్పించినట్టు కోరికలను తృప్తిపరచడంలో నష్టం లేదు అని సామాన్యమైన సూత్రం.